వెల్కమ్ టు చతుర్య టీవీ ఈ వీడియోలో అన్వేషి సినిమా రివ్యూ చూద్దాం ఈ సినిమాలో విజయ్ అనన్య నాగల్లా సిమ్రాన్ గుప్తా లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే డాక్టర్ అను తన తండ్రి కోరిక మేరకు సొంతూరులో హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేస్తుంది అయితే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అను హాస్పిటల్ అగ్ని ప్రమాదంలో తగలబడి డాక్టర్ అను ఆమె తండ్రి చనిపోతారు ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అను హాస్పిటల్ చుట్టూ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో విక్రమ్ ఆ హత్యల వెనుకున్న కారణాల కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతకీ ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ఈ మధ్యలో అనుతో విక్రమ్ ప్రేమ కథ ఎలా సాగింది చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన విజయ్ సిమ్రాన్ గుప్తా అనన్య బాగానే నటించారు ముఖ్యంగా అజయ్ ఘోష్ తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అను హాస్పిటల్ చుట్టూ జరిగే హత్యలు ఆ హత్యల వలయాన్ని ఛేదించడానికి హీరో ప్రయత్నించే సన్నివేశాలు ఈ క్రమంలో సాగే డ్రామా పర్వాలేదు అనిపించింది సెకండ్ హాఫ్లో వచ్చే క్రైమ్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా బాగుంది ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్గా సాగితేనే ప్రేక్షకులు ఇష్టపడతారు కానీ ఈ అన్వేషి సినిమాలో ఆ సస్పెన్స్ మొదటి నుంచి మిస్ అయ్యింది ఇక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పాలి నిజానికి దర్శకుడు కొన్ని బలమైన క్రైమ్ మూమెంట్స్ పెట్టి మంచి డ్రామా రాబట్టే ప్రయత్నం చేశాడు కానీ అది ఏమాత్రం ఎఫెక్టివ్గా లేదు మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే అన్వేషి అంటూ వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఆకట్టుకునే విధంగా లేదు మెయిన్ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్గా లేదు సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహపరుస్తుంది బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాని దెబ్బతీశాయి కానీ కొన్ని క్రైమ్ సీన్స్ నటీనటుల యాక్టింగ్ బాగుంది ఓవరాల్గా ఈ సినిమా బిలో యావరేజ్ ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్కి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ